got a message in our Instagram. Hey, make some interesting vlog like paneer butter masala and butter naan. Wow. Shall we make it? Seriously? Actually, lockdown lo boring food itni bore kortundi. It actually manchi idea ra. Let's make it kada mari. Okay guys, we are ready to make paneer butter masala and butter naan. So, ma peru cheppadam marchipoyanu kada. Thina peru Sonu. Thina peru Shreya. In case meer kanukuma channel ki kotta aithe subscribe cheyandi. Hit the like button and ganta kottadam maatram marchipogandi. ఎందుకంటే మేము చేసిన వీడియోస్ మీకు అప్డేట్ చేస్తాయి. కూడా మాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు ఫాలో అవ్వండి. అక్కడ కామెంట్ సెక్షన్ లో కానీ మే డైరెక్ట్ డిఎం లో కానీ మెసేజ్ పెడితే అది చూసి మేము ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాము. మా ఇన్స్టా ఐడి క్రేజీ సిస్టర్స్ అండర్స్కోర్ టబులస్ టబులస్. కింద కూడా నోట్ చేసాము, చూసి వెంటనే ఫాలో కొట్టేయండి. నువ్వేం చేస్తావు? పనీర్ బజ్జ మసాలా అయితే నేను బజ్జ నాన్ చేస్తా. అయితే పని చేద్దాం. ఫస్ట్ మనం బజ్జ నాన్ ది డౌ కలుపుకొని పెట్టుకుందాము. సో దట్ ఇస్ టైం లో మనం కర్రీ వండుకోవచ్చు. డన్. టైం సేవింగ్ గైస్, మీరు కూడా ఇలాగే చేసుకోండి. బజ్జ నాన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. మైదా పిండి ఒక కప్పు, ఆయిల్, నువ్వులు, కొరియాండర్, షుగర్ పౌడర్, salt and baking powder, butter and palu. Butter naan process lo well padama. So ikkada nenu 2 cups of all purpose flour teeskuntunanu. Ivi oka 8 naans avutayi. Indilo sugar powder, salt and baking powder अन्नी हाफ 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 टेबल स्पून तीसुकुन्नानु. इप्पुडु ड्राई इंग्रीडियंट्स अन्नी नीट गा मिक्स चेसुकुंटुन्नानु. नेनु इप्पुडु इंदुलो मिल्क ऐड चेसी फ्लोर नी डौ लागा नीट चेसुकुंटानु. वाटर तो कूडा चेसुकोच्चु, कानी मिल्क तो चेसुकुंटे एक्कुव क्रीमी गा लेयर्स कूडा नीट गा वस्तुंदी, टेस्टी गा कूडा उंटुंदी. సో ఇక్కడ నేను డౌని నీట్ చేసుకున్నాను. లైట్ గా ఆయిల్ వేసి దానికి కొంచెం మసాజ్ పెట్టి ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఒక 10 టు 15 మినిట్స్ వరకు ఇలా లిడ్ పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఆ తర్వాత రోల్ అవుట్ చేసుకుందాం. బజ్జ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. పాలు, ఉప్పు, కారం పొడి, పసుపు, నూనె, బటర్, కాజు, జీలకర్ర, కర్రీ పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్, చీజ్, కొత్తిమీర, ఎండుమిర్చి, టమాటా. పనీర్ బజ్జ మసాలా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం టమాటాలను కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం దాన్ని మిక్సీలో వేస్తున్నాం అన్నమాట. టమాటాలని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను బాగా గోలించుకోవాలి. కొంచెం బ్రౌన్, కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చే వరకు గోలించాలి. ఆ తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత వాటిని మనం మిక్సీలోకి వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మిక్సీలో వేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టే ముందు కొంచెం అది కూల్ డౌన్ అవ్వాలన్నమాట. యూ కెన్ సీ ఏ కలర్ వచ్చాయో. మనం మిక్సీ పెట్టేసుకున్నాం. సో నా ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ని అన్నమాట ఇప్పుడు మిక్సీలో వేసేసి కాజూస్ ని కూడా వేసేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి పేస్ట్ అయ్యేదాకా, ఒక ఫైన్ థిక్ లేయర్ పేస్ట్ వచ్చే వరకు. సో
फ्रेंड्स मन को टाइप ऑफ पेस्ट रावाली दी मैं पक्न पटेक तरवा प्रोसेसर की वेल्लिपद मन इंदाक पेक पैन इंकोम आई वेक आई मन करी पाउडर कारम पड़ी धनिया पाउडर पसुपु वेसुकोवाली इप्पुडु मन पनीर पीसेस वेसेसी शालो फ्राई चेयालन्नमाट शालो फ्राई चेसी मन पनीर पीसेस पक्कन पेट्टुकोवाली सी फ्राई अयिपोयायि इला कूडा चाला टेस्टी उंटुंदी फ्रेंड्स मन पक्कन तीसेसुकुंदाम अदे पैन ऑयल वेसुकोवाली इंदुलो कोंचेम जिलकर इंदाक मनम तैयार चेसि पक्कन पेट्टुकुन्न पेस्ट नी इंदुलोकी वेसेयाली वेसेसिन तर्वात कास्तंत वाटर याड चेयंडी वन टेबल स्पून कारम पोडी करी पाउडर तगिनंत उप्पु कोंचेम धनियाल पोडी वेसी कोंचेम बागा कलपाली कलिपिन तर्वात चूस्तुंटे चाला यम्मीगा उंदी फ्रेंड्स इप्पुडु कोंचेम मनम अल्लम वेल्लुल्ली पेस्ट इंदुलो वेसुकुंदाम अंड नाउ इंकोनी वाटर पड़ते वेसुकोंडी इट शुड बी इन अ थिक ग्रेवी फॉर नाउ वी हैव टू ऐड यम्मी यम्मी चीज क्यूब वेसेस्तुन्नाम इंदुलो अंड ऐड सम बटर टू इट बिकॉज़ इट्स अ पनीर बटर मसाला सो बेसिकली दिस इज माय ओन रेसिपी गाइज सो కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవచ్చు బికాజ్ టు గెట్ ద క్రీమీ టెక్స్చర్ అన్నమాట మన కర్రీకి సో కొంచెం స్టిర్ చేద్దాం వావ్ ఫైనల్లీ ఇట్స్ ద టైం టు పుట్ అవర్ పనీర్ ఇన్ టు అవర్ గ్రేవీ సో పనీర్ ని మనం గ్రేవీలో వేసుకున్న తర్వాత పనీర్ మన కర్రీకి కొంచెం స్టిర్ చేసి బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయ్యే వరకు మనం దీనికి మూత పెట్టేయొచ్చు అది బాయిల్ లో పెట్టేసాను అప్పటి వరకు ప్రాసెస్ చేద్దామా ఓకే పోయిచి సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను సెటప్ పెట్టుకున్నాను ఫస్ట్ మళ్ళీ ఆ పిండిని ఇలా నీట్ గా మసాజ్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్్రెడీ సర్ఫేస్ కి బటర్ పూసి పెట్టాను సో ఇప్పుడు ఒక చిన్న బాల్ చేసుకొని దాన్ని అలా పెట్టుకొని నీట్ గా రోల్ చేసుకోవాలి గైస్ గుర్తు పెట్టుకోండి బటర్ ఆన్ చేసేటప్పుడు మనం డ్రై డస్ట్ ఫ్లోర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు బటర్ ఆర్ ఆయిల్ తోనే రోల్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొన్ని నువ్వులు కొరియాండర్ వేసుకొని దీన్ని కొంచెం లోపలికి వెళ్ళేటట్టు రోల్ చేసుకోవాలి సో దట్ అవి కొంచెం లోపలికి వెళ్తాయి మనం కాల్చుకునేటప్పుడు కింద పడిపోకుండా ఉంటాయి అలా నీట్ గా హ్యాండ్ లోకి తీసుకోవాలి గైస్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లిఫ్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి డస్ట్ ఫ్లోర్ యూస్ చేయట్లేదు కాబట్టి ఎందుకు అని అనుకున్నారా ఇప్పుడు అర్థమవుతుంది ఇలా రోటీని మన హ్యాండ్ పైన ఉల్టా వేసుకొని దానికి వాటర్ అతికించాలన్నమాట వాటర్ వేసి ఇప్పుడు ఆ రోటీ ఏదైతే ఉందో మనం పాన్కి అతికిస్తాము సో అందుకని డస్ట్ ఫ్లోర్ యూస్ చేయొద్దు మెస్సీగా అవుతుంది ఒకటి ప్లస్ అతుక్కోదు కూడా అలా ప్రెస్ చేసి దాన్ని కాల్చుకోవాలి
కాల్చుకోవడంలో కూడా టూ మెథడ్స్ ఉన్నాయండి. నేను టూ మెథడ్స్ చూపిస్తున్నాను. ఇలా కాల్చుకొని మన చపాతి తీసినట్టు తీసేయడమే. ఇది బిగినర్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టు అయితే దాన్ని తీసాను. ఇప్పుడు దాన్ని స్టవ్ పైన డైరెక్ట్గా ఫ్లిప్ చేస్తున్నాను. మనకి ఇంట్లో తండూరు అవన్నీ ఉండవు కాబట్టి స్టవ్ పైన సింపుల్గా బటన్ ఆన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలా ఫ్లిప్ చేసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ బ్రౌన్గా ఎంత నీట్గా కాలిందో. ఇది ఇంకొక మెథడ్ ఆఫ్ బటన్ ఆన్ కాల్చుకోవడం అన్నమాట. యూజువలీ తండూరులో చేసే పిజ్జా కానీ నాన్స్ కానివ్వండి ఇలా ప్యాన్కి అతికించేసి అది తండూరులోకి పెట్టేస్తుంటారు. సో దాన్ని అలా ఇన్వర్ట్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇటువైపు బాగా కాలిపోద్ది, ప్లస్ రివర్స్ ఇలా కాల్చుకోవాలి. సో కొన్ని ప్యాన్స్ బరువు ఉంటాయి, అలా కష్టం అవ్వకుండా ఉండడానికి ఇందాక నేను ఫస్ట్ చూపించిన మెథడ్ యూజ్ చేయడం బెటర్. ఇంకొకటి గైస్, దీనికి నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకూడదు, క్యాస్ట్ ఐరన్ బి మాత్రమే వాడండి. ఫ్రెండ్స్ మీరు చూసే ఉంటారు వీడియోలో మధ్యలో మధ్యలో నేను కలుపుతున్నాను. దిస్ ఇస్ ద ఫైనల్ టెక్స్చర్. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత వీ క్యాన్ టేక్ ఇట్ అన్నమాట. మనం దీంట్లో ఇప్పుడు ఫైనలీ ఎండింగ్ టచ్గా మనం ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. Now it's ready to take into a serving bowl. Guys, forgot to shoot. Koncham lemon add cheskondi poi me nunchi dinchetappudu. Time waste cheyakunda curry process chusam kada. Ippudu manam button on inkoka style lo ela prepare cheskovalo layers layers ga chuddam. ఇందాక చెప్తున్నాను కదా క్యాస్ట్ ఐరనే వాడాలి అని, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్కి మనం చేసిన రోటీ అనేది అతుక్కోదు. సో ఇలా రోల్ అవుట్ చేసుకోవాలి. ఇది లేయర్డ్ బటర్ నాన్ అన్నమాట. జనరలీ మోస్ట్లీ మనకు హోటల్స్లో దొరికేది ఈ బటర్ నాన్ని. గార్లిక్ నాన్ అవన్నీ, నార్మల్ నాన్ అవన్నీ అయితే ఇందాక చూపించిన ప్రాసెస్, బట్ బటర్ నాన్కి మోస్ట్లీ రెస్టారెంట్స్ వాడే ప్రాసెస్ ఇదే. అలా రోల్ అవుట్ చేసి దాంట్లో బటర్ వేసుకోవాలి. బటర్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. దీంట్లో కొంచెం రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అంటాం కదా, అది కొంచెం అలా చల్లుకొని నీట్గా స్టెప్స్ వైజ్గా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా పెట్టుకొని మీరు ఇక్కడ చూడొచ్చు అదొక పగిడి టోపీలా ఉంది. ఇప్పుడు దాన్ని అలా ప్రెస్ చేసుకొని ఒకవైపు మాత్రమే నాన్ రోల్ అవుట్ చేయాలి. మళ్ళీ ఉల్టా తిప్పి రోల్ అవుట్ చేయొద్దు, అలా చేస్తే లేయర్స్ పోతాయి. ఇలా నీట్గా రోల్ చేసుకున్న తర్వాత వాటి మీద ఇందాక చెప్పినట్టే నువ్వులు, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి వాటిని లోపలికి కొత్తుకుంటున్నాము. ఇప్పుడు రోల్ చేసుకోవడం అయింది కదా, కాల్చుకుందాము. చూసారా మీరు లేయర్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, దీనికి కూడా వాటర్ అతికిచ్చేసి ప్యాన్ పైన వేసుకొని ప్యాన్కి నీట్గా స్టిక్ చేసుకోవడమే. ఇది బటర్ నాన్ కాబట్టి ఎక్స్ట్రాగా పైనుంచి కూడా ఇలా బటర్ పూస్తున్నాను. వాటికి కూడా స్టవ్ మీద నుంచి దింపుకున్నాక పూసాను, బట్ ఇది బటర్ నాన్ యమ్మి యమ్మిగా బటర్ ఫ్లేవర్ రావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా బటర్ యూజ్ చేస్తున్నాను. లేదు అంటే ఇందాక ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, లేయర్స్ మాత్రమే మిస్ అవుతాయి. ఇది నేను ఫస్ట్ చూపించిన ప్రాసెస్లోనే కాలుస్తున్నాను. నాకు ఈ ప్రాసెస్ కొంచెం ఈజీ అనిపిస్తుంది, బికాజ్ ఆ
పెనం పెంక ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లిప్ చేసి అలా ఇలా తిప్పి తంటాలు పడ్డం కంటే ఐ ఫీల్ దిస్ ఈజ్ ఈజీ. This is the final look of butter naan. Guys, this is the final look of paneer butter masala. It's serving time. Butter naan, inkokati layered butter naan. So tasting time. I'll try this. It's yum and you can not try just now. Amazing. Seriously guys, chala bondi. So guys, meet kanaka mama video nachinatlo ayithe hit a like, comment and subscribe to Crazy Sisters.